I am Thomas, junior lecturer in CGA, working at GJC Ganpur Station, Janagam District. Today, I am going to explain the lesson number two of animation, that is the unit which is in. త్రీ డీ యానిమేషన్ సబ్జెక్ట్ నా పేరు థామస్ నేను సిజీఏ ఫ్యాకల్టీగా చేస్తాను నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గన్పూర్ స్టేషన్ జనగాంలో పనిచేస్తాను ఈరోజు మనం లెసన్ నెంబర్ టూ యానిమేషన్ యూనిట్లోని లెసన్ నెంబర్ టూ నేర్చుకోబోతున్నాం Lesson number one, lo, Manam Nech Kunna topics. What is animation and explanation? Maya animation techniques, motion dynamics, animation techniques, friction, and types of frictions. In lesson number one, we learn the topics of what is animation and explanation? Maya animation techniques, motion dynamics, animation techniques, friction and types of frictions. Today, today, our topics are that is in lesson number two. These are the topics we are going to learn Newton's loss of motion newtons laws principles of animation ee lesson number 2 lo manam boye topics newton newton laws of motion newton laws principles of animation newtons laws of motion newtons laws of motion are three physical laws that together laid in the foundation for classical mechanics. They describe the relationship between a body and the forces acting upon it and its motion in resp response to those forces. Newton Yoka. చలన నియమాలు నియమాలు లేదా చట్టాలు లేదా సూత్రాలు ఈ న్యూటన్ యొక్క నియమాలు మూడు భౌతిక చట్టాలు ఇవి ఇవి కలిసి శాస్త్రీయ పునాది వేశాయి వారు ఒక శరీరం మరియు దానిపై పనిచేసే శక్తుల మధ్య సంబంధాన్ని మరియు ఆ శక్తులకు ప్రతిస్పందనగా దాని కదలికను వివరించారు మరింత ఖచ్చితంగా మొదట చట్టం శక్తిని గుణాత్మకంగా నిర్వచిస్తుంది రెండవ చట్టం శక్తి యొక్క పరి పరిమాణాత్మక కొలతను అందిస్తుంది మరియు మూడవది ఏకాంత శక్తి ఉనికిలో లేదని నొక్కి చెప్తుంది ఈ మూడు చట్టాలు లేదా ఈ మూడు సూత్రాలు లేదా ఈ మూడు నియమాలు అనేక విధాలుగా దాదాపు మూడు శతాబ్దాలుగా వ్యక్తకర్ వ్యక్తీకరించబడ్డాయి ఇన్ దిస్ న్యూసన్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఎనర్షియా యాక్సిలరేషన్ ఫోర్స్ మాస్ అండ్ action and reaction inertia what is inertia newtons laws of motion are three physical laws that the basis for classical mechanics they describe the relationship between the forces acting on a body and its motion Due to those ఫోర్సెస్ దే హ్యావ్ been ఎక్స్ప్రెస్డ్ ఇన్ several డిఫరెంట్ వేస్ ఓవర్ నియర్లీ త్రీ centuries అండ్ కెన్ be సమరైజ్డ్ as ఫాలోస్ ఇంతకుముందు చెప్పిన విధంగా న్యూటన్ మూడు భౌతిక చట్టాలు న్యూటన్ యొక్క మూడు భౌతిక చట్టాలు ఉన్నాయి అవి స్త్రీయ మెకానికులకు పునాది వేయ పునాది వేయబడ్డాయి ఇందులో మూడు భౌతిక చట్టాలలో మనం ఇంతకుముందు చూస్తున్న విధంగా ఫస్ట్ లా ద ఫస్ట్ లా ఈజ్ ఇన్ అండ్ ఇన్ ఇన్ ఇనర్షియల్ ఇన్ అండ్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఎదర్ రిమైన్స్ ఎట్ రెస్ట్ ఆర్ కంటిన్యూస్ టు మూవ్ ఎట్ ఎ కాన్స్టెంట్ వెలాసిటీ అన్లెస్ యాక్టెడ్ అప్ ఆన్ బై ఎ ఫోర్స్ న్యూటన్ యొక్క మొదటి నియమం ఒక నిశ్చల చట్రంలో ఒక వస్తువు విశ్రాంతితో ఉండిపోతుంది లేదా ఒక శక్తితో పనిచేయకపోతే స్థిరమైన వేగంతో కదులుతూ ఉంటుంది దిస్ ఈస్ ఫస్ట్ లా అండ్ ద సెకండ్ లా ఇస్ ఇన్ అండ్ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్స్ ద వెక్టర్ సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఎఫ్ ఆన్ అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ఈక్వల్ టు ద మాస్ ఎం ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ మల్టీప్లైడ్ బై ద దక్సిలరేషన్ ఏ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ న్యూటన్ యొక్క రెండవ నియమం ఒక వస్తువు ద్రవ్య వేగంలోని మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతంగా ఉంటుంది ఆ బలం ప్రయోగించిన దానితో ఉంటుంది అండ్ ద థర్డ్ లా న్యూటన్స్ థర్డ్ లా వెన్ వన్ బాడీ ఎగ్జర్ట్స్ ఎ ఫోర్స్ ఆన్ ఎ సెకండ్ బాడీ ద సెకండ్ బాడీ సైమల్టేనియస్లీ ఎగ్జర్ట్స్ ఎ ఫోర్స్ ఈక్వల్ ఇన్ మాగ్నిట్యూడ్ అండ్ అపోజిట్ ఇన్ డైరెక్షన్ ఆన్ ది ఫస్ట్ బాడీ న్యూటన్ యొక్క మూడవ నియమం ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో మొదటి శరీరానికి సమానమైన మరియు వ్యతిరేక దిశలో చూప్ శక్తిని చూపుతుంది మరొకసారి విందాం ఒక శరీరం రెండవ శరీరంపై శక్తిని ప్రయోగించినప్పుడు రెండవ శరీరం ఏకకాలంలో వన్స్ మొదటి శరీరానికి అంటే ఫస్ట్ బాడీ సమానమైన ఈక్వల్ మరియు వ్యతిరేక అపోజిట్ దిశలో శక్తిని చూపుతుంది ఇది న్యూటన్ యొక్క మూడవ నియమం ఇనర్షియా ఎనర్షియా తెలుగులో జడత్వం జడత్వం అంటే ఏదైనా భౌతిక వస్తువు దాని వేగం యొక్క ఏదైనా మార్పుకు నిరోధకతం లేదా నిరోధకత ఇది వస్తువు యొక్క వేగం లేదా కదలిక దిశలో మార్పును కదిలి ఉంటుంది ఏంటిది జడత్వం ఎనర్షియా వస్తు యొక్క వేగం లేదా కదలిక దిశలో మార్పులను కలిగి ఉంటుంది జడత్వం అనేది లాటిన్ పదం నుండి వచ్చింది ఇది భౌతిక వ్యవస్థల యొక్క పరిమాణాత్మక ఆస్తి యాక్జలరేషన్ యాక్జెలరేషన్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ స్పీడ్ యాక్జెలరేషన్ ఈజ్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్

మనం చేతి ద్వారా ఫింగర్స్ ద్వారా ఆ పేపర్ని ఎంత స్పీడ్తో ఫింగర్ ద్వారా కొడతామో అదే స్పీడ్తో దానిపైన ఉన్న కాయిన్ ఆ గ్లాస్లో పడిపోతుంది ఎట్ ద సేమ్ టైం ఎక్సలరేషన్ ఎక్సలరేషన్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్స్ స్పీడ్ ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ హౌ ఫాస్ట్ వెలాసిటీ చేంజెస్ అకార్డింగ్ టు ద న్యూటన్స్ సెకండ్ల యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద సమేషన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ దట్ యాక్ట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఇన్వర్సలీ ప్రొపోర్షనల్ టు ఇట్స్ మాస్ యాక్సలరేషన్ ఒక వస్తు వేగంలో కానీ వేగ దిశలో కానీ వచ్చే మార్పును త్వరణం అని అంటారు వేగం సమయం గ్రాఫ్లో ఒక బిందు వద్ద ట్యాంజెంట్ ఆ సమయంలో త్వరణాన్ని చూపిస్తుంది మరి ఒకసారి ఒక వస్తు వేగంలోని లేదా ఒక వస్తు వేగంలో కానీ వేగ దశలో కానీ వచ్చే మార్పును త్వరణం అంటాం వేగం సమయం గ్రాఫ్లో ఒక బిందు వద్ద ట్యాంజెంట్ ఆ సమయంలో త్వరణాన్ని సూచిస్తుంది ఇది ఒక సదిశ రాశి ఏది వేగం దీనిని మీటర్స్ సెంటీమీటర్స్లలో కొలుస్తారు భౌతిక శాస్త్రంలో రచనలలో సాధారణంగా ఏ అనే గుర్తుతో త్వరణాన్ని సూచిస్తారు ద దెస యూనిట్ ఆఫ్ యాక్సలరేషన్ ఈజ్ ద మీటర్ పర్ సెకండ్ స్క్వేర్స్ ఈ ఎగ్జలరేషన్ ఎగ్జాంపుల్లో మీరు చూస్తున్నారు ఒక ఫిగర్ మనం ఎంత ఫోర్స్ అంటే ఒక వస్తు వేగంలో కానీ వేగ దశలో కానీ వచ్చే మార్పు అంటే ఒక కాన్స్టెంట్గా ఒక వెహికల్ వెళ్తున్నది అనుకోకుండా అతను ఆ స్పీడ్ని పెంచడం అంటే ఆ వేగాన్ని పెంచడం ద్వారా వచ్చే మార్పే ఎక్సెలరేషన్ The third one is force. Force in the sense vagum. In physics, a force is an E. A force is any influence that causes an object to undergo a certain change, either concerning its movement, direction, or geometrical construction. Vagum. ద్రవ్యరాశి ఉన్న వస్తువు దాని వేగాన్ని మార్చడానికి ఒక శక్తి కారణం అవుతుంది దట్ ఈస్ వేగం ఇట్ ఈజ్ మెజర్డ్ ఇన్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ న్యూటన్స్ అండ్ ప్రెసెంటెడ్ బై ద సింబల్ ఎఫ్ దీనిని ఎఫ్ అనే సింబల్ ద్వారా దీనిని ఫోర్స్ వేగంని ఎఫ్ అనే సింబాల్ ద్వారా సూచించడం జరుగుతుంది ఇందులో విశ్రాంతి స్థితి నుండి కదలడం ప్రారంభమవుతుంది అనగా వేగవంతం శక్తిని పుష్ లేదా పుల్ అని కూడా అకారణంగా వర్ణించవచ్చు శక్తిని పుష్ అనవచ్చు లేదా పుల్ అన రెండింటికి శక్తి ఉపయోగపడుతుంది లేదా శక్తి ఉపయోగపడుతుంది ఒక శక్తి పరిమాణం మరియు దిశ రెండింటినీ కలిగి ఉంటుంది రెండింటిని కలిగి ఉంటుంది న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం మళ్ళొకసారి న్యూటన్ యొక్క రెండవ నియమం యొక్క అసలు రూపం ప్రకారం ఒక వస్తువుపై పనిచేసే నికర శక్తి కాలంతో దాని వేగాన్ని మార్చే రేటుకు సమానం అంటే వస్తువు యొక్క ద్రవ్య స్థిరంగా ఉంటే ఆ చట్టం ఒక వస్తువు యొక్క త్వరణం వస్తువుపై పనిచేసే నికర శక్తికి నేరుగా అనులోపానుపాతంలో ఉంటుంది దట్ ఈస్ ఫోర్స్ దీన్నే వేగం అని అంట ఈ ఫిగర్లో మీరు గమనించవచ్చు టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఫోర్స్లోని రకాలు ఫస్ట్ ఫిగర్ ఫ్రిక్షన్ ఫోర్స్

అనేది ఒక ప్రాపర్టీ ఒక భౌతిక శరీరం మరియు ఒక కొలత నిరోధకతకు త్వరణం ద మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎ న్యూమరికల్ మెజర్మెంట్ ఆఫ్ ఇట్స్ ఇనర్షియా ఎ ఫండమెంటల్ మెజర్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ద ఆబ్జెక్ట్ ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇతర శరీరాలపై దాని గురుత్వాకర్షణ ఆకర్షణ యొక్క బలాన్ని కూడా నిర్ణయిస్తుంది ఎక్స్ ఎక్సర్టెడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై అన్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ మాస్ వెన్ ఇంటరాక్టింగ్ విత్ ద సెకండ్ ఆబ్జెక్ట్ ద దేస యూనిట్ ఆఫ్ మాస్ ఈజ్ ద కిలోగ్రామ్ మాస్ని కిలోగ్రామ్లలో సూచించడం జరుగుతుంది యాక్షన్ అండ్ రియాక్షన్ అకార్డింగ్ టు న్యూటన్స్ థర్లా ఫర్ ఎవ్రీ యాక్షన్ ఫోర్స్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ సైజ్ ఇన్ ఈక్వల్ అండ్ అపోజిట్ ఇన్ డైరెక్షన్ రియాక్షన్ ఫోర్స్ ఒక యాక్షన్ అండ్ రియాక్షన్ ఒక శక్తి మరొక వస్తువుతో దాని పరస్పర చర్య ఫలితంగా ఒక వస్తువుపై పనిచేసే పుల్ లేదా పుష్ పరస్పర చర్యల వల్ల బలగాలు వస్తాయి దిస్ ఈజ్ కాల్డ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఇన్ దిస్ ఫిగర్ యూ కెన్ అబ్జర్వ్ వన్ బాల్ బాలీస్ కమ్మింగ్ డౌన్ విత్ యాక్షన్ అండ్ ఇట్ గోయింగ్ అవుట్ ఇట్ ఈస్ ఎ రియాక్షన్ వన్ మ్యాన్ ఈజ్ పుల్లింగ్ ఎ వాల్ అండ్ ఇట్ కమ్స్ యాజ్ అ రియాక్షన్ దిస్ ఇస్ కాల్డ్ యాక్షన్ అండ్ రియాక్షన్ ఇందులలో మనం గమనించవచ్చు ఫిగర్లలో ఒక బాల్ కిందికి వస్తుంది ఒక కాన్స్టంట్ యాక్షన్ ద్వారా అది తిరిగి మళ్ళీ బౌన్స్ అయినప్పుడు పైకి వెళ్తుంది దాన్నే రియాక్షన్ అంటాం ఒక మనిషి గోడను తన చేతుల ద్వారా నెడుతున్నాడు ఆ నెట్టినప్పుడు అదే వేగంతో ఆ వాల్ అనేది రియాక్షన్గా వెనుకకు వస్తుంది దీనినే యాక్షన్ అండ్ రియాక్షన్ అని అంటారు దీస్ ఆర్ ఆల్ ద న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో మనము ఇనర్షియా జడత్వము యాక్జలరేషన్ ఫోర్స్ మాస్ మరియు యాక్షన్ అండ్ రియాక్షన్ల గురించి నేర్చుకున్నాం ఈ యాక్షన్ అండ్ రియాక్షన్లో ఒక ఉదాహరణ ఒక మనిషి ఒక కుర్చీలో కూర్చున్నప్పుడు మీ శరీరం కుర్చీపైకి కిందికి వస్తుంది మీ శరీరం కుర్చీపై కిందికి వస్తుంది మరియు కుర్చీ మీ శరీరం పైకి శక్తినిస్తుంది దిస్ ఆర్ ద ఎగ్జాంపుల్ దెన్ నెక్స్ట్ అవర్ టాపిక్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యానిమేషన్ ఈజ్ అ ఇంపార్టెంట్ ఇన్ యానిమేషన్ The many of the principles are there in animation. In that, two L's are there one is squash and stretch, anticipation, stagging straight ahead action, and pose to pose, follow through and overlapping action, slow in and slow out, arc, secondary action, timing, exaggeration, solid drawing, appeal. Next to monotopic, Principles of animation. Animation yoga sutral. Animation sutral method. kalu The first principle of animation is squash and stretch. The purpose of squash and stretch is to give a sense of weight and flexibility to drawn objects.

కొన్ని సూత్రాలను కలిగి ఉండాలి అందులో మొదటి సూత్రం స్క్వాష్ అండ్ స్ట్రెచ్ స్క్వాష్ అంటే ఏంటి ఒత్తబడి మరియు లేపబడాలి తెలుగులో అర్థం ఒత్తబడి మరియు లేపబడాలి దీనికి ఉదాహరణగా మీరు ఒక ఒక ఫిగర్ చూస్తున్నారు ఇందులో ఒక బంతి పైనుంచి వచ్చినప్పుడు అదే బంతి పైకి లేవాలి అంటే రౌండ్గా ఉన్న బాల్ స్క్వాష్ అయితేనే స్ట్రెచ్ కాబడతా అంట కాబడుతుంది కాబట్టి ఇదొక లక్షణం యానిమేషన్ చేయాలని అంటే ఉండాల్సింది ద సెకండ్ వన్ యాంటిసిపేషన్ ఎ బేస్బాల్ ప్లేయర్ మేకింగ్ ఎ పిచ్ ప్రిపేర్స్ ఫర్ ద యాక్షన్ బై వైండింగ్ హిజ్ ఆర్మ్ బ్యాక్ ఒక బేస్బాల్ ప్లేయర్ ఒక పని చేయడానికి అతని ఆర్మ్ని లేకపోతే నెట్టడానికి కొన్ని రకాల యాక్షన్స్ చేయాల్సి ఉంటుంది యానిమేషన్ ఈ యాంటిసిపేషన్ ఈజ్ యూజ్ టు ప్రిపేర్ ద ఆడియన్స్ ఫర్ అండ్ యాక్షన్ అండ్ టు మేక్ ద యాక్షన్ అపియర్ మోర్ ఎలాస్టిక్ అంటిసిపేషన్ అంటే ఊహించడం అంటే ఒక ఎంతో ఈ ఈ ఫిగర్లో మీకు అనిపిస్తున్నది ఒక బేస్బాల్ ప్లేయర్ తను ఒక బేస్బాల్ ప్లేయర్ ఒక బౌలింగ్ చేయడానికి వివిధ రకాల యాక్షన్స్ని ఉపయోగించడం జరుగుతుంది అంటే ఊహించాలి అంటే ఒక లక్షణం కలిగి ఉండాలి యానిమేషన్ చేయాలంటే ఒక వస్తువు కానీ ఏదైనా కానీ ఒక లక్షణం కలిగి ఉండాలి అది ఊహించడం ఇంగ్లీష్లో యాంటిసిపేషన్ ద థర్డ్ వన్ ద థర్డ్ వన్ ఈజ్ స్టేజింగ్ స్టేజింగ్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఎస్ టు స్టేజింగ్ యాజ్ ఇట్ ఈస్ నోన్ ఇన్ ద థియేటర్ అండ్ ఫిలిం ఇట్స్ పర్పస్ ఈస్ టు డైరెక్ట్ ద ఆడియన్స్ అటెన్షన్ అండ్ మేక్ ఇట్ క్లియర్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ సీన్ స్టేజింగ్ స్టేజింగ్ అనేది మూడవ ప్రిన్సిపల్ అనేది ఒక ప్రిన్సిపల్ ఈ స్టేజింగ్ అనేది ఒక ఆలోచన యొక్క ప్రదర్శన తద్వారా ఇది పూర్తిగా మరి స్పష్టంగా ఉంటుంది ఒక ఆలోచనను స్పష్టంగా ప్రదర్శించడానికి ప్రేక్షకుల కన్ను సరైన సమయంలో ఉండాల్సిన చోటికి దాన్ని తీయాలి ఒక చర్యను నిర్వహించేటప్పుడు ఒక సమయంలో ప్రేక్షకులు ఒకే ఆలోచనను చూడడం ముఖ్యం అంటే ఇప్పుడు ఒక ఇక్కడ ఒక ఫిగర్ కనబడుతుంది ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు ఈ మాట్లాడుకుంటుల్లో ప్రేక్షకులు వాళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు వాళ్ళ అటెన్షన్ మనం క్యాచ్ చేయాలి ఏంటిది అది లెఫ్ట్ సైడ్ ఉంది పువర్ స్టా స్టేజింగ్ రైట్ సైడ్ ఉంది గుడ్ స్టేజింగ్ అంటే వీళ్ళిద్దరు కలిసినప్పుడు వాళ్ళు ఎవరో ఫేసెస్ కనబడతలేదు సో ప్రేక్షకుల అటెన్షన్ క్యాచ్ చేయాలంటే గుడ్ స్టేజింగ్ అనేది ఇంపార్టెంట్ ద ఫోర్త్ వన్ ఈస్ స్ట్రైట్ హెడ్ యాక్షన్ అండ్ పోస్ట్ టు పోజ్ నాలుగవ ప్రిన్సిపల్ స్ట్రైట్ హెడ్ యాక్షన్ టు పోస్ట్ టు పోజ్ అంటే నేరుగా ముందుకు పోజ్ టు పోజ్ భంగిమలో తెలుగులో దీస్ ఆర్ టూ డిఫరెంట్ అప్రోచెస్ టు ద డ్రాయింగ్ ప్రాసెస్ స్ట్రేట్ హెడ్ యాక్షన్ సీన్స్ ఆర్ యానిమేటెడ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్ వైల్ పోస్ టు పోజ్ ఇన్వాల్వ్ స్టార్టింగ్ విత్ డ్రాయింగ్ ఎ ఫ్యూ కీ ఫ్రేమ్స్ అండ్ దెన్ ఫిల్లింగ్ ఇన్ ద ఇంటర్వెల్స్ లేటర్ స్ట్రైట్ హెడ్ యాక్షన్ మరియు పోస్ట్ టు పోజ్ యానిమేటర్లు వర్తించే రెండు డ్రాయింగ్ ప్రక్రియలను చూస్తుంది చూపిస్తుంది ఏంటి ఏంటి స్ట్రైట్ హెడ్ యాక్షన్ మరి పోస్ట్ టు పోస్ట్ ఈ రెండు ఏం చూపిస్తున్నది డ్రాయింగ్ ప్రక్రియలను చూపిస్తాను స్ట్రైట్ హెడ్ యాక్షన్ అనేది ఒక దృశ్యం ఫ్రేమ్ను ఫ్రేమ్ ద్వారా ప్రారంభం నుండి ముగింపు వరకు గీయాలి అంటే స్ట్రైట్ హెడ్ అనేది ఒక దృశ్యం ఫ్రేమ్ను ఫ్రేమ్ ద్వారా ప్రారంభం నుండి ముగింపు వరకు గీయాలి అయితే పోస్ట్ టు పోజ్ కొన్ని కీ ఫ్రేమ్లను ఉపయోగించి యానిమేటర్ చేత చర్యను ప్లాన్ చేస్తారు ఇది స్ట్రైట్ హెడ్ యాక్షన్ అండ్ పోజ్ టు పోజ్ ఐదవది ఫాలో త్రూ అండ్ ఓవర్ లాపింగ్ యాక్షన్ మీరు ఇందులో ఇది చూడగానే మనకు తెలిసిపోతుంది ఫాలో త్రూ అండ్ ఓవర్ లాపింగ్ యాక్షన్ చర్యను అనుసరించడం మరియు అతివ్యాప్తి చేయండి ఫాలో త్రూ అండ్ ఓవర్ లాపింగ్ యాక్షన్ ద గాలిపింగ్ రేస్ హార్సెస్ మెయిన్ అండ్ టెయిల్ ఫాలో ద బాడీ సీక్వెన్స్ ఆఫ్ పోజెస్ ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఫీ ఏది మన ఫస్ట్ లెసన్లో యానిమేషన్ అనే దాని గురించి నేర్చుకున్నప్పుడు ఇరవై నాలుగు ఫ్రేములు కలిస్తేనే ఈ ఆ ఎగ్జాంపుల్లో కనిపిస్తున్నటువంటి ఆ వీడియో మనకు కనిపిస్తుంది అంటే ఆ ఫ్రేమ్లని ఒక సెకండ్ పార్ట్ కదలడం ద్వారా ఈ ఇమేజ్ ఈ వీడియో అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది దీనిలో ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు కదలికలో ఉన్న శరీరాలు ఒకేసారి కదలవు అంటే ఒక మనిషి కదులుతున్నప్పుడు అన్ని కదులు అంటే తల కానీ శరీరం కానీ శరీరంలోని వివిధ భాగాలు వేరు వేరు వేగంతో కలుతాయి అంటే కాలు కావచ్చు చేతులు కావచ్చు అందువల్ల శరీరంలోని ఒక భాగం ఆగిపోతున్నప్పుడు మరొక భాగం అతివ్యాప్తి చెందవచ్చు లేదా ప్రధాన చర్య ద్వారా అనుసరించవచ్చు నెమ్మదిగా ఒక స్క్రాప్ట్ స్థిరపడుతుంది ఫాలో త్రూ అండ్ ఓవర్ ల్యాపింగ్ యాక్షన్ అంటే ఒక శరీర భాగాలన్నీ ఒకటే చోటికి ఒకే రకంగా మూ కాలుకొని స్పీడ్ అవుతా కనుక అక్కడ యాక్షన్ అయితే జరుగుతుంది ఇది ఐదవ ప్రిన్సిపల్ ఆరవది స్లో ఇన్ అండ్ స్లో అవుట్ స్లో ఇన్ అండ్ స్లో అవుట్ ద మూమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద రియల్ వరల్డ్ సచ్ యాజ్ ద హ్యూమన్ బాడీ యానిమల్స్ వెహికల్స్ ఎట్సెట్రా నీడ్ టైమ్ టు యాక్సిలరేట్ అండ్ స్లో డౌన్ ఫర్ దిస్ రీజన్ మోర్ పిక్చర్స్ ఆర్ డ్రాన్ నియర్ ద బిగినింగ్ అండ్ ది ఎండ్ యాక్షన్ స్లో ఇన్ అండ్ స్లో నెమ్మదిగా లోపలికి రావడం నెమ్మదిగా బయటికి వెళ్ళడం ఒక క్రమం ప్రారంభంలో లేదా చివరిలో ఒక వస్తువు లేదా బొమ్మ యొక్క సమయాన్ని సూచిస్తుంది స్లో ఇన్ ఒక చర్య కీ లోకి క్షీణిస్తుంది అంటే వస్తువు నెమ్మదిగా కలుగుతుంది స్లో లో ఒక కీ ఫ్రేమ్ నుండి ఒక చర్య వేగవంతం అవుతుంది అంటే వస్తువు వేగంగా కదులుతుంది అంటే స్లో ఇన్ స్లో అవుట్ ఆ ఫిగర్లో చూస్తున్న విధంగా ఒక బాల్ అనేది స్పీడ్గా వచ్చినప్పుడు దాని చర్యలు అనేది స్లోగా ఎత్తుంది ఇది ఒక ప్రిన్సిపల్ ద సెవెంత్ వన్ ఈజ్ ఆర్క్ ద న్యాచురల్ యాక్షన్ టెన్స్ టు ఫాలో అన్ ఆర్చుడ్ trajectory and animation షూ అదే to the principle by following implied arcs for greater realism. arc arc అంటే తెలుగులో చాపం animator animator ఒక ప్రిన్సిపల్ని కలిగి ఉండాలి అది ఆర్క్ యానిమేషన్ ఒక లోలకం యానిమేషన్ అనేది ఒక లోలకం ఈ పనిలో చర్య యొక్క మార్గం ఖచ్చితమైన ఆర్క్లో ఉండాలి అంటే ఒక యానిమేషన్ చేసే పని ఒక ఆర్క్ రూపం కలిగి ఉంటుంది ఇది కాకపోతే ఇది వేలాడుతున్న త్రాడు యానిమేషన్ అంతట పొడవును మార్చినట్టు కనపడితే ఒక ఆర్క్ ద్వారా అంటే మీకు ఆ ఫిగర్ కనబడుతుంది ఆ ఫిగర్లో ఒక యానిమేషన్ ఒక యాక్షన్ చూపిస్తా ఉన్నాడు యాక్షన్ అనేది అంటే చెయ్యటగలుగుతున్నది ఒక ఆర్క్ మోడల్ లో కనబడుతున్నది ది ఇది ఒక ప్రిన్సిపల్ ద ఎయిత్ వన్ సెకండరీ యాక్షన్ యాడింగ్ సెకండరీ యాక్షన్స్ టు ద మెయిన్ యాక్షన్ గివ్స్ ఎ సీన్ మోర్ లైఫ్ అంటే ఇది సెకండరీ యాక్షన్ సెకండరీ యాక్షన్ అంటే ఏంది ద్వితీయ చర్య ద్వితీయ చర్య ద్వితీయ చర్య ద్వితీయ చర్యలు ప్రాథమిక చర్యకు మద్దతు ఇచ్చే స్వతంత్ర పరివర్తన అంటే ద్వితీయ చర్య అంటే మొదట ఏం చేస్తున్నాం తర్వాత ఏం చేయవు ఉదాహరణకు చేతులు ఊపుతున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు ముఖ కవలికలు ప్రదర్శించడం అంటే చేతులు ఊపినప్పుడు ముఖ కలకలు కూడా కనిపిస్తాయి కదా అంటే దాన్ని సెకండరీ యాక్షన్ అంటే చేతులు ఊపడమే ఫస్ట్ యాక్షన్ అయితే ముఖ కవలికలు కూడా సెకండ్ యాక్షన్ ఇది ఒక ప్రిన్సిపల్ ద నైన్త్ వన్ ఈస్ టైమింగ్ టైమింగ్ రిఫరన్స్ టు ద నెంబర్ ఆఫ్ డ్రాయింగ్స్ ఆర్ ఫ్రేమ్స్ ఫర్ ఎ గీవెన్ యాక్షన్ విచ్ ట్రాన్స్లేట్స్ టు ద స్పీడ్ ఆఫ్ ది యాక్షన్ ఆన్ ఫిలిం టైమింగ్ సమయం సమయం అనేది కూడా ఒక ప్రిన్సిపల్ ఇంత మీకు చూస్తున్నాం కదా ఇంతకుముందు మనం నేర్చుకున్న దానిలో ఏది స్లో ఇన్ అండ్ స్లో అవుట్ ఒక బాల్ వచ్చి స్లోగా కిందికి వెళ్తున్నప్పుడు అదే విధంగా టైమింగ్ అనేది కూడా సమయం యానిమేషన్కు వాస్తవిక అనుభూతిని కలిగిస్తుంది కీ ఫ్రేమ్లు దగ్గరగా ఉన్నప్పుడు చర్య యొక్క సమయాన్ని నియంత్రించడానికి ఈ కీ ఫ్రేమ్లను ఉపయోగిస్తారు సో టైమింగ్ అనేది ఒక బాల్ వచ్చినప్పుడు కీకి కీకి మధ్యలో గల అంటే కీ అంటే ఒక బాల్ యొక్క యాక్షన్ కీ అంటాం యాక్షన్ల మధ్య గల సమయం ఎంత ఉండాలి అనేది ఈ ప్రిన్సిపల్ యొక్క లక్షణం తర్వాత ఎగ్జాగ్రేషన్ అంటే ఏంటి ఎగ్జాగ్రేషన్ ఇస్ అండ్ ఎఫెక్ట్స్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ యానిమేషన్ యానిమేటెడ్ మోషన్స్ అంటే ఏంటి అని అంటే ఒక ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ చూపించడం అనేది కూడా ఒక లక్షణం లేకపోతే ఒక ప్రిన్సిపల్ ద లెవెన్త్ వన్ ఇస్ డ్రా సాలిడ్ డ్రాయింగ్ అంటే ఏంటి అని అంటే ద ప్రిన్సిపల్ ఆఫ్ సాలిడ్ డ్రాయింగ్ మీన్స్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఫార్మింగ్స్ ఎ త్రీ డైమెన్షనల్ స్పీస్ అంటే ఒక ఆకారాన్ని మూడు డైమెన్షనల్గా చూపించడాన్ని కలిగి ఉండే లక్షణాన్ని సాలిడ్ డ్రాయింగ్ అని అంటాం ద ట్వెల్త్ ఈస్ అప్పీల్ 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 అంటే అప్పీల్ ఈస్ అన్ కార్టూన్ క్యారెక్టర్ కరస్పాండెంట్ టు వాట్ విడ్ బి కాల్డ్ చెరిస్ మైన్ యాక్టర్ అప్పీల్ యొక్క ఉద్దేశం ప్రేక్షకులను ఆకర్షించడం మరియు వారిని కథలోకి ఆకర్షించడం దీస్ ఆర్ ఆల్ ద ద్వెల్వ్ ప్రిన్సిపల్స్ ఇన్ దిస్ లెసన్ నెంబర్ టూ వి ఫౌండ్ షార్ట్ ఆన్సర్స్ ఆర్ డిఫైన్ మాస్ అండ్ ఫోర్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ ఫ్రేమ్ అండ్ ఇన్ అండ్ ఇన్ బిట్వీన్ యానిమేషన్ ద థర్డ్ వన్ ఈస్ వాట్ ఆర్ న్యూటన్స్ లాస్ దో ఆర్ దేర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యానిమేషన్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూటన్స్ లాస్ ఈ యానిమేషన్ లెసన్ నెంబర్ టూలో వివిధ రకాల షార్ట్ ఆన్సర్స్ అంటే రెండు మార్కుల క్వశ్చన్స్ కలవా అవి డిఫైన్ మాస్ అండ్ ఫోర్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కీ ఫ్రేమ్ అండ్ ఇన్ బిట్వీన్ యానిమేషన్ మూడవది వాట్ ఆర్ న్యూటన్స్ లాస్ ఈ మూడు షార్ట్ ఆన్సర్స్ కింద ఉన్నవి అదేవిధంగా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో మీరు మనం వీటిని ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా మార్క్స్ గెయిన్ చేయగలము అదే అదే విధంగా ఎస్ఏ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యానిమేషన్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూటన్ లాస్ థ్యాంక్ యూ